చదువుకున్న యువకుడు ఒక చిన్న ఒక 15 ఏళ్ళ కుర్రాడు ఈరోజు ఎంత వయసు మీరు చెప్పండి? డిగ్రీ అయిపోయింది, ఈ రోజున నిరుద్యోగం ఉన్నాడు. మీకు సంవత్సరాలు ఇలా వెళ్ళిపోతాయి, చిటికలు వెళ్ళిపోతాయి. నేను ఉంది ఒక స్థిరమైన ప్రభుత్వం మీకు ఇవ్వాలి అన్న ఉద్దేశం. ఇవ్వకపోతే నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను, కానీ నా మాటను మీరు నమ్మండి. మీకోసమే నేను వచ్చాను, మీకోసమే నిలబడి ఉన్నాను. లేదంటే మీరు నమ్మండి, నా బాధ్యని ఒక నీచుడు చేత, ఒక సంస్కారహీనుడి చేత తిట్టించుకోవాల్సిన అవసరం నాకేంటి? మీకోసం పడుతున్నాను ఇవన్నీ, ఆ దెబ్బలు తీసుకుంటున్నాను. ఈ బుద్ధిహీనుడికి, ఈ సంస్కారహీనుడికి సంస్కారం నేర్పిద్దాం. ఈ ఎలక్షన్స్ లోపే నేర్పిద్దాం ఈ సంస్కారహీనుడికి. జగన్, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో జగన్, నాకేం ఇబ్బంది, నాకేం పడదు. వింటుంది జగన్, నిజంగా నాకేమనిపించదు. జగన్, నువ్వు ఇప్పుడు దాకా రాజకీయ నాయకులతో పోరాడావు. జగన్, రాజకీయ నాయకులతో పోరాడావు, అధికారం అంటే ఇంట్రెస్ట్ వాళ్ళతో పోరాడావు. విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో చూడ చూస్తావు, నువ్వు చూపిస్తావు. అలాగే వైసీపీ మద్దతుదారులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్తున్నా, జాగ్రత్త. విప్లవకారుడు స్ఫూర్తితో ఉన్న వాళ్ళం, జాగ్రత్త. మాట్లాడేటప్పుడు ప్రతిదీ నేను డేటానే మాట్లాడుతున్నా, పబ్లిక్ పాలసీనే మాట్లాడుతున్నా. మీరు ఇష్టానికి ఎవరు అంటే వీళ్ళు ఎలాంటి నీచులు అంటే వీళ్ళు అంటే ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, సంబంధాలు అంటగట్టేస్తారు, అంత నీచులు వీళ్ళు. అంటే రేపు పొద్దున పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళలు పనిచేయకూడదు, వాళ్ళకు వీళ్ళు సంబంధాలు అంటగట్టేస్తారు, లాయర్లకు అంటలు కట్టేస్తారు. అంటే వీళ్ళింట్లో ఉండే ఆడవాళ్లే ఆడవాళ్ళు, మిగతా ఉంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదు. అందరినీ క్యారెక్టర్ అసాసినేషన్, అందరినీ మానాలని తగ్గించేయడం, అవుట్ రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్, అది వీళ్ళ స్పెషాలిటీ వీళ్ళది. జగన్, నీ మీద చెప్తున్నాను జగన్, నువ్వు చేసే పనులు ఎంత నీచంగా ఉన్నాయంటే జగన్, నువ్వు అమ్మ తల్లి ముఖ్యమంత్రి సతీమణిన భారతి గారికి చెప్తున్నానమ్మా, మీ వారిని నోటిని అదుపులో పెట్టుకోమని చెప్పమ్మా. మీ రెండు చేతులు మీకు రెండు చేతులు జోడించి అడుగుతున్నాను. మీ మీడియానమ్మా, మీ సోషల్ మీడియాని, ఆడబిడ్డల్ని పనిచేసుకునే ఆడబిడ్డల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దని చెప్పమ్మా. మీరు కూడా ఒక ఆడకూతురే కదమ్మా, మీకు ఆడబిడ్డలు ఉన్నారు కదా, అలా అనకండమ్మా, దయచేసి తప్పది. ఆ సంస్కారహీనుడైన వ్యక్తికి చెప్పండి అమ్మా, మీకు రెండు చేతులు జోడించి వేడుకుంటున్నానమ్మా, దయచేసి చెప్పండి.